యువతంతా ఏకం కావాలి. ఈరోజు ప్రజాస్వామ్య యుతంగా విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతూ ఉంటే, అడుగడుగునా మేము వస్తున్న ప్రతి దారిలో కూడా పోలీసులు మమ్మల్ని అడ్డగించడము, అలాగే మేము మారు వేషాల్లో ఇంత దూరం వచ్చాం, మరి మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరడం లేదు, ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలు అమలు చేయమనే కోరుతున్నాం. అయ్యా మీరే కదా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, సిపిఎస్ రద్దయితే మెరుగైన పిఆర్సీ అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, అవి ఇచ్చేంత వరకు కూడా మేము వెనకడుగు వేయము, ఖచ్చితంగా మా సమస్యలన్నింటినీ సాధించుకుంటాం. ఈ పోరాటంలో రాష్ట్ర నలుమూల నుంచి మేము రావటం జరిగింది, కానీ ఎక్కడికక్కడ జిల్లాలలో తాలూకాల్లో గృహ నిర్బంధాలు అలాగే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉద్యోగులను ఉంచడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు రావటం జరిగింది, ఉద్యోగులు రావటం జరిగింది. మేము మా డిమాండ్స్ సాధించుకునేంత వరకు మేము పోరాటాన్ని, అలాగే ఈ రోజున లక్ష మంది మహిళలు ఇక్కడికి ఉద్యోగులు ఇక్కడికి రావటం జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ రోజైనా ఇంట్లో కూర్చోడం కాదు, బయటకు వచ్చి చూడమని సలహాదారులతో మాట్లాడించడం కాదు, ఆయనకి రమ్మనండి, సీఎం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమండి, సలహాదారులు వచ్చి మాట్లాడడం ఆయన ఎవరండి, సలహాదారులు ఎవరు, ఊహించుంటా మేము సలహాదారుడికి ఓట్లేసామా, మేము సలహాదారుడికి ఓట్లేసామా, మేము ఓట్లేసింది ఎవరికి, జగన్ కి, ప్రభుత్వానికి. ఆ రోజు అన్నా నాకు ఓట్లేయండి, మీకందరికి నాకు ఒక విశ్వసనీయత, విశ్వసనీయత అండి, ఇదే నీ విశ్వసనీయత, ఏదో చేస్తాడగలనుకోండి, గొప్ప విశ్వసనీయత చూపించావయ్యా. ఆ రోజు రామారావు గారి ప్రభుత్వం అంట నాకు తెలిసి సర్వీస్లోకి రాలేదు, 1986 నేను వచ్చింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, రామారావు గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో ఆయనకి అని అనుకుంటున్నాడు, నేనేదో తెలివిగా సాధించేస్తాను, తెలివిగా ఏదో చేసేస్తాను, ప్రశాంత్ కిషోర్తో మాట్లాడించేస్తాను అనుకుంటాడు, చూస్తాడు చూస్తాడు ఖచ్చితంగా దెబ్బతింటాడు, ఇది మా శవదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వానికి సలహా ఇచ్చుకోమనండి, అంతేగాని ఉద్యోగస్తులకు కాదండి, ఏదన్నా మధ్యవర్తిత్వం చేస్తే ఉద్యోగాలకి మేలు జరిగేలాగా చూడాలి. మేము ఓట్లేసి గెలిపించామండి జగన్ గారిని, మరి అటువంటి అన్నదమ్ముల్ని ఈ విధంగా రోడ్డు పాలు చేయటం అన్యాయం కదా. మరి మేము నిన్న పాఠాలు చెప్తుంటే టీచర్లుగా పోలీసులు వచ్చి మా యొక్క పాఠాలు చెప్తుంటే పక్కన కూర్చేసుకొని కూర్చున్నారండి, మేమేమన్నా తీవ్రవాదులమా, మేమేమన్నా పోటా చట్టం కింద మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా, మరి ఇది ప్రభుత్వమైనటువంటి ద్వంద్వ వైఖరి నశించేదాకా మేము ఇలా రోడ్డు మీద బయట ఇస్తాం, సమ్మెకైనా కూడా వెనకడమని తెలియజేస్తాం. ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా కాదు, ఇది ప్రభుత్వమా కాదు, ప్రభుత్వం అంటే ఏంటి, శాసన నిర్వహణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, రాజ్యాంగ శాఖ, అవన్నీ కలిస్తే కదా. ఈరోజు కార్యనిర్వాహక శాఖ 13 లక్షల మంది రోడ్ల మీద ఉంది అంటే ప్రభుత్వం గుడ్డిదైపోయింది, ప్రభుత్వం గుడ్డిదైపోయింది. సంక్షేమం అంటే ఏంది, ఉన్నది ఊడ్చిపెట్టడం సంక్షేమం కాదు, ఉన్నది ఊడ్చిపెట్టడం సంక్షేమం కాదు, లేనిది సృష్టించడం సంక్షేమం, లేనిది సృష్టించడం సంక్షేమం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయింది, అందరి ఉద్యోగుల మీద డిఏలు అనే చన్నీళ్లు చల్లింది, చన్నీళ్లు చల్లిన తర్వాత హెచ్ఆర్ఏ అని ఒక కత్తి తీసుకుంది, వాళ్ళ జుట్టు బోడి చేసింది, ఆఖరికి ముసలోళ్ళను కూడా వదలలేదు కదయ్యా, వాంటం పెన్షన్ రీతిలో వాళ్ళ గుండు కూడా కొట్టేశారు, తర్వాత అందరి గుండ్లు కొట్టి పిఆర్సీ అనే విగ్గు పెట్టి ఈరోజు ప్రభుత్వము తన యొక్క కుటిల బుద్ధికి మార్గదర్శకమైంది. మారు వేషం వేసుకొని వచ్చాను, ఎందుకంటే మా కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చాం, పిఆర్సీలో మాకు జరిగిన అన్యాయం నీకు కనబడిందా, నీకు వినబడిందా, ధరలు పెరిగింది నువ్వు చూడలేదా, నువ్వు అయితే కార్పొరేటర్లైనా మీరు ఎక్కడైనా తింటారు, మధ్యతరగతి వాళ్ళం మేము ఎక్కడ తెచ్చుకోవాలి, మాకు వేల కోట్లు ధరాదత్తం రాలేదు, ఎక్కడి నుంచో మేము అవినీతి సొమ్ము సంపాదించలేదు, మేము నిజాయితీగా ఉద్యోగం చేసే ఉపాధ్యాయులం, మా కడుపు కొట్టడం ఇది న్యాయమా, ఉద్యోగులు ఇంతకంటే రోడ్డుకి ఏడ్చొద్దని చెప్పి మేము దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రజల్ని అందరిని తప్పు పట్టిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందండి. ప్రభుత్వం ఉద్యోగులు వేరు కాదు, స్నేహభావంతో పనిచేయాలి అంటారు, వెంటనే మళ్ళీ మాకు వద్దు, మాకు తగ్గించడం పిఆర్సీ మాకు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, మీకు కూడా ఆర్థిక భారం వద్దు, మేము ఓపిక పడతాం, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మాకు మెరుగైన పిఆర్సీ ఇవ్వండి అని మేము ఎన్నో సార్లు మా నాయకులపై 13 సార్లు మీటింగులకు మేము చర్చలకు వెళ్ళినా కానీ అక్కడ చర్చ లేదు, ఏమి లేదు, కేవలం వాళ్ళు చెప్పింది మాత్రం వినొచ్చి వాళ్ళు ఒక పేపర్లలోని మీడియాల ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ మాకు ఇచ్చే ఆర్డర్లు మాత్రం ఒక రకంగా ఉంటున్నాయి. అవన్నీ కూడా ఇంతకు ముందు అన్న అయితే ప్రభుత్వ ఆర్డర్లను వెబ్సైట్లో ఉండేవి, ఇప్పుడు అది కూడా తీసేశారు ప్రజలకు తెలియకుండా. ఈ విధంగా మమ్మల్ని, మేము ఉద్యోగస్తున్నాం బానిసలో మాకు అర్థం కావడం లేదు, మేము భారత ప్రభుత్వంలోనే పనిచేస్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలోనే పనిచేస్తున్నాం, బ్రిటిష్ పాలన ఉన్నామా కూడా మాకు అర్థం కావడం లేదు, అలాంటి దుస్థితికి తీసుకెళ్ళిపోయారండి మమ్మల్ని. దయచేసి మేము ఎవరిని ఇళ్ళు దాటి రోడ్లెక్కని వాళ్ళం, ఈరోజు రోడ్లెక్కి విజయవాడ దాకా వచ్చామంటే మేము ఎంతటి ఆవేదనతో ఉన్నామో, మేము ఎంత అన్యాయానికి గురయ్యామో అర్థం చేసుకోవాలని చెప్పి. లేడీ ఎంప్లాయీస్ని ఈ విధంగా హింస పెడితే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదండి, ఆడవాళ్ళని
ఎంత గౌరవిస్తారో ఆ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. అటువంటిది ఈరోజు మహిళల్ని రోడ్డు మీద నిలిపిన ఘనత ఈ ప్రభుత్వానికే ఉంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకొని ఈ జీవోల్ని మా న్యాయమైన కోరికలను తీరుస్తారని ముఖ్యమంత్రి గారిని సవనీయంగా విన్నవించుకుంటున్నాము. ఆ 2-4